గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్ అన్నమాట. మేమైతే రెడీ అయిపోయాము, ఇక్కడి నుంచి రెడీ అయిపోయి ఇప్పుడు గౌరీగుండ్కి వెళ్ళాలి. గౌరీగుండ్కి వెళ్ళే జీప్ ఒకటి తీసుకొని మేము 7 మెంబర్స్ ఉన్నాం కదా, షేరింగ్తో వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా ట్రిక్ స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందు మాది ఆన్లైన్ పాస్ కదా, సో మేమైతే జిరాక్స్ చేపియాలి, వెళ్ళి చేపిద్దాము. అయితే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది. హరీష్ గారు అయితే లోపల రూమ్లో పెట్టేశాడు. ఈ బ్యాగ్ ఒకటి నేను తీసుకెళ్తున్నాను పైకి. నాకు ఇచ్చిన డార్మెటరీ అయితే ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. లైన్ చూడండి సోన్ ప్రయాగ్లో గౌరీకొండకి వెళ్ళే జీబుల కోసం. ఇదిగోండి గౌరీకొండకి వెళ్ళిపోయి అంటే ఈ లైన్ నుంచి కొద్దిగా తప్పించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఈ లైన్లో నుంచొని అక్కడి నుంచో వెనక నుంచి లైన్లో నుంచొని గౌరీకొండ జీప్ కోసం అయితే వెళ్ళాలి. లైన్ అయితే ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వరకు బ్యాక్కి 1/2 కిలోమీటర్ ఉంది, ఫ్రంట్కి 1/2 కిలోమీటర్ ఉంది, మొత్తం 1 కిలోమీటర్గా నడవాలి. సో ఇదే లైన్లో నుంచొని వెళ్ళిపోవాలి. మామూలుగా లేదు, ఇంత లైన్లో పోవాలంట మళ్ళా మనం ముందుకి. లైన్ అయితే ఘోరంగా ఉంది. ఇంత లైన్లో అయితే మళ్ళీ ముందుకు వెళ్ళాలంట. వెళ్ళిపోవడం మన వాళ్ళ దగ్గరికి ఆగేది లేదు, అసలే లైన్లో కష్టపడి సగం వచ్చాను. మళ్ళీ ఫస్ట్ నుంచి రమ్మంటే ఎవడొస్తాడు, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. కేదార్నాథ్ 23 కిలోమీటర్స్ అంట. ఆ కేదార్నాథ్ అనే బోర్డు చూస్తేనే అసలు ఏదో ఫీలింగ్, అసలు వైబ్రేషన్స్ వస్తున్నాయి లోపల. అయితే లైన్లోకి వచ్చి 1 అవర్ అయింది, 4:30కి వచ్చాం, 5:30 అయింది, ఇంకా కదులుతూనే ఉంది లైన్. అదే వెరిఫికేషన్ కౌంటర్, మన పార్సల్ వెరిఫికేషన్ చేసుకునే టైం వచ్చింది. వెరిఫికేషన్ కూడా అయిపోయింది, వెళ్ళిపోవడమే మనం. కేదార్నాథ్కి అయితే ట్రెక్ స్టార్ట్ చేయాలి. అక్కడ గౌరీకొండ రీచ్ అవ్వాలి ఫస్ట్ ఇక్కడి నుంచి జీప్స్ అంటే. ఇంకా ఏమండి అక్కడ వేస్తున్నారు రిజిస్ట్రేషన్. చూడండి మామూలుగా లేదు, ఇది పక్కన అది కొండ, మనం నడుస్తున్నాము. పొగలు వస్తున్నాయి నోట్లో నుంచి చూస్తుంటే, అంత చలి ఉంది. ఈ గ్లోజెస్ అవి లేకపోతే చచ్చిపోతాం. అదిగోండి చాపర్. కేదార్నాథ్ ధామ్ మే సభి శ్రద్ధాలు కా స్వాగత్ హై. కనబడుతున్నాయి కదా లైన్లో బొలారోలు, అవి అయితే మనం ఎక్కాలి. ఇప్పుడు అవి ఎక్కి సోన్ ట్రాక్ నుంచి గౌరీకొండకి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ ఎక్కేసి అటు సైడ్ వెళ్తే చాలు, ఇంకా వెహికల్స్ ఎక్కడమే, వెహికల్స్ ఎక్కి వెళ్ళిపోవడమే. నది ఫ్లో చూడండి మా ఎట్లా ఉందో, లొకేషన్ కదా. లొకేషన్ అయితే రీపిచ్చింది మామూలు. చల్లగాలి. ఏమన్నా లొకేషనా, జీబీ 5 కిలోమీటర్స్కి వచ్చి 50 రూపీస్ అంట పర్ పర్సన్కి. ఓ జీబీ ఎక్కేసి గౌరీకొండలో దిగితే ఇంకా మన పని మనం చేసుకోవడం. మేము అయితే షేరింగ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకొండ దాకా. నెక్స్ట్ మేము తీసుకున్న షేరింగ్ జీప్ ఆయన ఉన్నారు కదా, అదే ఆ జీప్ డ్రైవర్. ఆయన వచ్చేసి ఏమన్నారంటే మీరు వచ్చేసి కరెక్ట్ టైంలో వచ్చారు. ముంబై నుంచి గుజరాత్ నుంచి అయితే ఎక్కువ వస్తున్నారు, ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు క్రౌడ్ కూడా, ఇది కరెక్ట్ టైము అన్నారు. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్నమాట. ఏమన్నాడంటే లాస్ట్ 1 మంత్ 10th 11th ట్రైనే బంద్ చేశారంట, ఎందుకంటే 5 లక్ష మెంబర్స్ క్రౌడ్ వచ్చారంట. అందరు ఇక్కడ రోడ్డు మీద నిలిచిపోయారు, రిజిస్ట్రేషన్స్ ఆపేశారు ఆఫ్లైన్. సో ఇంత జరిగింది లాస్ట్ మంత్. ఈ మంత్ అయితే అంత క్రౌడ్ లేదంట, ఇప్పుడు కరెక్ట్ టైం అంత రావడానికి. సో ఇప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వచ్చేయడం బెటర్ టైం అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అయితే. గౌరీకొండ అయితే రీచ్ అయిపోయాము, ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి. వచ్చిన వెహికల్ అంతే ఇది. ఇంకా కర్ర తీసుకుందా, చార్జ్ అవుతుంది ఇది హల్కా హల్కా వాళ్ళది.
తినవద్దు ఫ్రూట్స్ తిన్నాం అనుకుని తీసుకున్నా. ఈ కప్పులో వాటర్ మిలోన్, బనానా, దాంతో పాటు కొన్ని స్లైసెస్ కీరా, ఇంకొన్ని స్లైసెస్ పప్పాయ ఇస్తున్నాడు. అందుకేసి పైకైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. వెళ్ళాలి తొందరగా, జనాలు తక్కువ ఉన్నారంట, తొందరగా దర్శనం అయిపోతే తొందరగా బద్రీనాథ్ కూడా చేరుకోవచ్చు. నాకు తెలిసిన అన్న వాళ్ళు అయితే మ్యాగీ తిన్నారు. ఈ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఇక్కడ వెళ్ళే కొద్దీ ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉంటాయి, కానీ అక్కడ తక్కువ ఉంట ఫుడ్. వాటర్ బాటిల్స్ కూడా మేము 4 క్యారీ చేస్తున్నాం, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చి 200 దాకా వెళ్తుందంట. అందువల్ల మేము 4 బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నాం సేఫ్ సైడ్గా. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పడం స్టార్టింగ్లో బాగా ఎత్తుంటుందంట, ఆ తర్వాత నార్మల్గా ఉంటుందంట. చూద్దాం, ఎండ వచ్చేలో వెళ్ళిపోవాలి. ఆల్రెడీ వచ్చేసింది శ్రీ కేదార్నాథ్. జూ ఉందిగా ఇది, ఇక్కడ నుండి మామూలుగా లేదు. ఇది కెమెరాలో అర్థం కాదు కానీ కళ్ళతో చూసుకుని ఎక్స్పీరియన్స్ చేయగల. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు, అంటే అంతకుముందు మీద ఇప్పుడు పర్లేదు అన్నారు, ఇప్పుడే ఎట్లుంటే అంతకుముందే అలా ఉన్నారు. మరి లీటర్కి 10 రూపీస్ అంట. మన బాటిల్ ఉంటే ఇక్కడ రీఫిల్ చేసుకోవచ్చు. పైకి వెళ్ళే కొద్ది బాటిల్ రేటు చాలా పెరిగింది, ఎందుకంటే బాటిల్ వచ్చేసి 800, 90, 100, 200 దాకా కూడా వెళ్తుంది అంట అక్కడక్కడ. సో బాటిల్ అయితే ఒకటి క్యారీ చేసుకోండి మన సేఫ్టీకి. ఈవెన్ మేము కొద్ది దూరం ఉన్నాం కానీ మాకు హిమాలయాలు కూడా కనబడినాయి అనమాట. అది కనపడుతుంది మధ్యలో, అది 2 కిలోమీటర్ల అనమాట. ఇంకా నా వల్ల కాదు ఎక్కడం అని చెప్పి గుర్రం ఎక్కుతున్నాడు వీడు. 3 వేలు కట్టుకుని గుర్రం ఎక్కుతున్నాడు వీడు అని అన్న. ఎక్కడం అయితే కొద్దిగా కష్టంగానే ఉంది, ఎందుకంటే స్లోప్స్ గట్టిగా ఉన్నాయి. మా వాళ్ళు చెప్పే ఇద్దరు వచ్చిన వాళ్ళు ఇద్దరు గుర్రానికి వెళ్ళిపోయారు, ఒక అన్న వెళ్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను వెనక. కేదార్నాథ్ అయితే 10.5 కిలోమీటర్స్ ఉందని చెప్పాను. ఇక్కడ నుంచి పొద్దున్నుంచి ఎక్కుతానే ఉన్నాం కానీ ఇంతవరకు కనీసం సింగిల్ డిజిట్లో చూడలే కేదార్నాథ్ని. ఘోరంగా ఉంది ప్రత్యేకం అయితే చూడండి. కష్టపడి ఎక్కుతున్నప్పుడు ఇలా ఒక వాటర్ ఫాల్ అనేది కనబడింది అన్నమాట. ఇంకా 10 కిలోమీటర్లు ఉందంట, ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది కేదార్నాథ్కి. అదైతే చూడండి గడ్డగట్టు ఉంది. లొకేషన్ చూడండి, ఫైనల్లీ నా డ్రీమ్ డెస్టినేషన్కి వచ్చేసా అనమాట కేదార్నాథ్కి. ఇదంతా జామ్ అయిపోయింది. వాటర్ ఫాల్స్ కూడా చూడండి, ఐస్ తో గడగడిపోయినాయి. అబ్బా చూడండి మామూలుగా లేవు. మాల్ రూమ్ తీసుకున్నారంట హెలిప్యాడ్ దగ్గర. అదే రూమ్ అంటే టెంట్, 7 సరిపోయి తీసుకున్నారంట. అక్కడికి వెళ్ళి చూడాలి. కేదార్నాథ్ వస్తే మనం మ్యాక్సిమం అన్ని ఈ టెంట్లే ఉండేది, ఎందుకంటే రూమ్ తీసుకోవాలంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలామంది రూమ్ అవైడ్ చేస్తారు, ఇదే తీసుకుంటారు. ఎక్కడ చూసినా టెంట్లో ఉంటాయి చూడండి.